75 సంవత్సరాలు డైమండ్ జూబిలీ వేడుకలు బాలయేసు దేవాలయం తాళ్ళచెరువు పల్నాడు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం. 75 సంవత్సరాల బాలయేసు దేవాలయ జూబిలీ వేడుకలను పురస్కరించుకొని మన తాళ్ళచెరువు కథోలిక సంఘం ప్రత్యేకముగా దేవాలయ నూతనీకరణను దేవాలయ ప్రాంగణములో ఉన్నటువంటి గుహను అరుళానంద స్వాముల వారి అస్థికలు ఉన్నటువంటి జ్ఞాపికను దేవాలయ కాంపౌండ్ వాళ్ళను అదే విధముగా దేవాలయము దగ్గరలో స్థాపింపబోయే విశ్వాస స్థూపమును మనం ఆలోచిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా దేవాలయ నూతనీకరణ విషయాలలో ప్రధానమైంది దేవాలయంలో అక్కడక్కడ కారుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి దేవాలయం పై భాగంలో ఉన్నటువంటి పైకప్పును రిపేర్ చేయాలి. కాబట్టి పైన ఉన్నటువంటి ప్లాస్టరింగ్ మొత్తాన్ని తీసివేసి అక్కడ కెమికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. తర్వాత MS నెట్ దాని మీద పరచి 12 మిల్లీమీటర్ల బ్లూ మెటల్ని అదేవిధంగా 3 అంగుళాల M21 కాంక్రీట్ని వేసి దాని మీద రూఫ్ టైల్స్ డబుల్ ప్రొటెక్షన్ కోసం వేయడం జరుగుతూ ఉంది. అప్పుడు చర్చి బిల్డింగ్ మొత్తం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా బాగుంటుంది, సుందరంగా ఉంటుంది, ఎలాంటి లీకులు లేకుండా ఉంటుంది. రెండవదిగా చర్చిలో ఉన్నటువంటి గోడలు మరియు సీలింగ్ వీటి గురించి లోపల చూస్తే చాలా చోట్ల కారుచు ఉండడం, చెమ్మ కనపడడం ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ఈ కారడం అనేది ఆ చెమ్మ రావడం అనేది మనం దాన్ని పూర్తిగా బాగు చేసుకోవాలి. దీనిలో భాగంగా లోపల మనం చేయాల్సింది మొట్టమొదటిగా వాటర్ ప్రూఫింగ్. దానికి తోడు మనం గోడలను సీలింగ్ మొత్తం కూడా మరలా మనం పెయింట్ వేసుకోవాలి. వేసేటటువంటి పెయింట్ వల్ల పిల్లర్లు కానీ గోడలు కానీ అద్భుతంగా కనపడతాయి. అదేవిధంగా ఈ చెమ్మ ఈ కారుడు అనేవి కూడా వీటన్నింటిని కూడా నివారించవచ్చు. మనం వేసేటటువంటి గోడలకు వేసేటటువంటి పెయింట్ ఎలా ఉండాలి అంటే చాలా చక్కగా కనపడాలి, అదేవిధంగా గుళ్ళోకి వచ్చినప్పుడు అద్భుతంగా ఉండేటట్టు కనపడేటట్లుగా మనం చేసుకుందాం. పైది ఈ రెండు చేస్తే మన దేవాలయం ఇంకా 200 సంవత్సరాలు పైన ఉంటుంది అని చెప్పగలం. మూడవది బెల్ టవర్. బెల్ టవర్ దగ్గర పరిస్థితి బాగలేదు, చాలా డ్యామేజ్ అయింది. అయితే మనం ఏం చేయాలంటే దీన్ని శుభ్రంగా రిపేర్ చేసుకోవాలి. దాన్ని మన దృఢత్వాన్ని ఇవ్వాలి. అక్కడ మన రోజు ఉపయోగించుకుంటాం కాబట్టి అక్కడ మంచిగా దృఢంగా ఉండేటట్లుగా చేసుకోవాలి. డోమ్, దేవాలయంలో డోమ్ అనేది ఒక అద్భుతమైనది. అయితే ఇది తప్పకుండా మనం రిపేర్ చేయించుకోవాలి. దీనికి ఒక మంచి షేప్ను కూడా ఇవ్వాలి. మనం మొట్టమొదటిగా చేయాల్సింది వాటర్ ప్రూఫింగ్ చేయాలి. తర్వాత ఒక మంచి డిజైన్ ఇద్దాం. సిమెంట్ కార్వింగ్తో పెయింట్తో ఒక మంచి కలర్తో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దుదాం. దీని చుట్టూ ఉన్నటువంటి కారేవి కూడా అన్నీ కూడా బాగు చేసుకుందాం. దివ్య సత్ప్రసాదం పీఠం ఉన్నటువంటి ఆ పవిత్ర ప్రాంతం మనం చాలా దేవాలయం మొత్తానికి అనుబంధంగా మనం తయారు చేసుకోవాలి. ఇక్కడ రాగానే మనం మోకరించి ఆ దేవునికి వందనాలు చెప్పుకునేటట్టు ఉండాలి. మరి అక్కడ దేవుడు ఉండే ప్రాంతం పిల్లర్లు బీమ్స్ సీలింగ్ వీటన్నిటికీ ఒక నూతనమైనటువంటి దృక్పథం వస్తుంది. దాని తగ్గట్టుగా మన ఈ పవిత్ర ప్రాంతాన్ని మనం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు వసించే ప్రాంతం కాబట్టి
మార్గాన్ని చక్కగా మనం సూత్రీకరించుకోవాలి. మన దేవాలయానికి ఉన్నటువంటి తలుపులను మనం తీసేసుకొని కొత్త తలుపులు వేసుకోవాలి. అదేవిధంగా కిటికీ తలుపులు కూడా మనం మార్చుకోవాలి. అక్కడ ఆ తలుపుల్లో దివ్య బాలయేసు జననం గురించి, తర్వాత దివ్య బాలయేసు సంబంధించినవి అన్నీ కూడా వచ్చేటట్లుగా గ్లాస్ ఇమేజెస్ వచ్చేటట్లుగా కిటికీల్లో వేసుకుందాం. మెయిన్ డోర్ టీక్ వుడ్తో, అదేవిధంగా మెటల్ టచ్తో వచ్చేలా చేసుకోవాలి. దేవుడు అద్భుతమైన దేవాలయం కాబట్టి మెయిన్ డోరు, డోర్లు, విండోలు ఇవన్నీ కూడా శుభ్రంగా మనం మార్చుకుందాం, చక్కగా చేసుకుందాం. పవిత్ర ప్రాంతము, పీఠము, విదేశ ప్రసాదము, అదేవిధంగా పఠనాలు చదివేటటువంటి పుల్పిట్, పీఠం ఉన్నటువంటి స్టేజ్ మొత్తం దీని నూతనీకరణ. మొట్టమొదటిగా చూస్తే ఈ పవిత్ర ప్రాంతంలో త్రిత్వైక సర్వేశ్వరుడు దివ్య బాలయేసు కంటికి పొట్టొచ్చినట్లుగా కనపడాలి, మరియు మనకి ప్రార్థనాపరంగా ఉండాలి. మరి నూతన దివ్య మందసాన్ని పెట్టుకుందాం. ఇప్పుడున్నది ఫేడ్ అయిపోయింది కాబట్టి నూతన దివ్య మందసాన్ని పెట్టుకుందాం. జనాలు పీఠం దగ్గరికి ఎట్లా పడితే అట్లా రాకుండా రెండు వైపులా కొద్దిగా ఖాళీ వదిలి ఆ యొక్క రైలింగ్ని మనం పెట్టుకుందాం. దేవాలయ బయట గోడలు దేవాలయం బయట ఉన్నటువంటిది మొత్తం నూతనీకరించడం. ప్రథమంగా వాతావరణానికి అనుకూలంగా ఈ గోడలు దేవాలయ బయట భాగం అంతా ఉండాలంటే వాటర్ ప్రూఫింగ్ చేయాలి. బయట ఉన్నటువంటి గోడలన్నీ కూడా పిల్లర్ల మీద ఉన్నటువంటి పెయింట్లు తీసివేసి కార్నర్ ప్లాస్టరింగ్ మరియు బోర్డర్ వర్క్ అన్నీ కూడా మనం చూస్తున్నట్లుగా వీటన్నిటిని కూడా శుభ్రం చేసుకోవాలి. తర్వాత దేవాలయం పైన ఉన్నటువంటి ఆ గోడలు వాటిని అది చిన్న ప్రహరీలాగా చేసుకొని చక్కగా నూతనీకరణ భాగంగా చేసుకోవాలి. అదేవిధంగా బెల్ టవర్ శుభ్రం చేసుకొని దాన్ని అందంగా మనం తీర్చిదిద్దుకుందాం. ఈ బయట కనపడేదంతా కూడా లైట్లతో బయట భాగం అంతా కనపడేటట్టుగా అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం. రెండవదిగా దేవాలయం వాటర్ ప్రూఫ్ లైట్లతో, అవుట్డోర్ లైట్ ఫిట్టింగ్స్తో కనపడేటట్టుగా చక్కగా చేసుకుందాం. మూడవదిగా విశ్వాస పతాక స్థూపం ఒకటి మనం దేవాలయానికి కుడివైపున ఏర్పాటు చేసుకుందాం. నాలుగవదిగా లూదుమాత గుహ ఉన్నదాన్ని చక్కగా మనం నూతనీకరించుకొని అమ్మ మరియమాతకు అంకితం చేసుకుందాం. ఐదవదిగా అరుళానంద స్వామి మన గ్రామస్థాపకులు వాస్తికలు ఉన్నటువంటి ప్రాంతం ఒక అందమైనటువంటి జ్ఞాపికగా అక్కడ గృహ దగ్గరే మనం ఏర్పాటు చేసుకుందాం. మరి దేవాలయానికి చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడను చక్కగా చేసుకొని దానికి ఒక ఇనప గ్రిల్ పెట్టుకొని బ్యూటిఫుల్గా మనం చేసుకుందాం. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ జరిగేటప్పుడు ఈ యొక్క క్రొవ్వొత్తుల ప్రదక్షిణ, దీనివల్ల దేవాలయం చుట్టూ రోతవుతూ ఉంది, అదేవిధంగా కిటికీలు తలుపులు తగలబడుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా ఒకవైపున దివ్య బాలయేసు స్వరూపం, ఇంకోవైపున తిరుకుటుంబ స్వరూపాలు పెట్టుకొని అక్కడ ఒత్తులు పెట్టుకునేటట్లుగా అదంతా రెండు వైపుల గార్డెన్ ఉన్న చోట మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. మీరందరూ ఇన్ని పనులున్నాయి నూతనీకరణలో భాగంగా అందరూ సహృదయంతో సంతోషంగా ఆనందంగా చిరునవ్వుతో మన దేవాలయానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించమని, ఆర్థికంగా మీరందరూ మీ యొక్క సహాయాన్ని అందించగలరని కోరుచూ ఉన్నాం. దేవాలయం మన గ్రామానికి
దీవెనకరం, ఆశీర్వాదకరం. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, ఇది దేవుని ఆలయం. మనందరం కలిసి మన దేవుడైనటువంటి ఆయన ఆలయాన్ని శుభ్రంగా పెట్టుకుందాం, మంచిగా నూతనీకరించుకుందాం. మనందరం మన శాయశక్తుల మన యొక్క కృషిని, అదేవిధంగా ప్రత్యేకంగా ఆర్థిక సహాయాన్ని అందిద్దాం. దేవుడు మనందరినీ దీవించుగాక.